నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనం మా నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాము. నాలుగు రోజుల కిందట చూసుకోవచ్చు, ఒక కలకత్తాలో ఒక డాక్టర్కి సంబంధించి, జూనియర్ డాక్టర్కి సంబంధించి రేప్ ఇన్సిడెంట్కి గత నాలుగు రోజుల నుంచి కూడా ధర్నాలు కానీ ఇవి కానీ చేపట్టడం, నిరసనలు కానీ తెలుపుతూనే ఉన్నారు జూనియర్ డాక్టర్లు అందరూ కూడా. మొన్న కూడా ట్యాంక్ బండ్ మీద ర్యాలీ ఏదైతే నిర్వహించారో దాని తర్వాత కూడా, అంటే ఇంకా న్యాయం జరగకపోవడం అనేది దీని గురించి అంటే రకరకాల అనుమానాలు కూడా రావడం జరుగుతుంది. సో కొన్ని అంటే డైవర్ట్ చేస్తున్నారు పొలిటికల్ గాని కూడా కొన్ని వాదనలు అయితే రావడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు నిమ్స్లో జూనియర్ డాక్టర్స్ అలాగే స్టాఫ్ నర్సులు కానీ మొత్తం అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా ఈరోజు నిరసనకు దిగడం మనం చూసినాం. వీ డిమాండ్ జస్టిస్ ఫర్ ద విక్టిమ్ అని చెప్పేసి వీళ్ళు నినాదాలతో ఇక్కడైతే ర్యాలీ చేపడుతున్న పరిస్థితి. సో కొంతమంది విక్టిమ్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం, అంటే కొంతమంది ఇక్కడ ఉన్న జూనియర్ డాక్టర్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దీనికి సంబంధించి అంటే కంక్లూజన్ అనేది ఇక్కడ కనపడట్లేదు, కానీ కనీసం దీని గురించి చర్చ కూడా ఇక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. సో ఇప్పటికీ కూడా మనం చూసినాం కలకత్తా మొత్తం కూడా అల్లర్లతో నిండిపోయిన పరిస్థితి. కనీసం దీని గురించి ఎక్కడ కూడా అంటే ఒక కంక్లూజన్ కానీ ఒక నాయకుడు కానీ ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి. సో అంటే ఇంతమంది అంటే వీళ్ళ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డాక్టర్స్ అనేవాళ్ళు ప్రధానంగా చూడొచ్చు. సో కొంతమంది అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది స్టాఫ్ కూడా ఉన్నారు, అలాగే జూనియర్ డాక్టర్స్ కూడా ఉన్నారు. సో చూడొచ్చు అంటే చెప్పాలంటే దీని గురించి అంటే మీరు కూడా గత నాలుగు రోజుల నుంచి కూడా కొట్లాడుతున్న పరిస్థితి, కానీ కనీసం ఎక్కడ కూడా దీని గురించి స్పందన రాలేదు. అలాగే డైవర్ట్ చేస్తున్నారు అనే కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇది ఏమైనా ఇది ఎట్లా ఉన్నా సరే మేము ఒక రొటేషన్ అది కంటిన్యూ చేస్తాం. మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది కేవలం డాక్టర్లకు సంబంధించిన విషయం కాదు. ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, అందరికీ అక్కలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు. ఎవరి వర్క్ ప్లేస్లో వాళ్ళు సేఫ్గా ఉండాలి. ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాలంలో ఇంట్లో 8 గంటలు ఉంటే రోజుకి, మిగతా సమయం అంతా వర్క్ ప్లేస్లోనే ఉంటున్నారు. అలాంటి వర్క్ ప్లేస్లో సేఫ్టీ లేకుండా ఎవరైనా సరే, డాక్టర్ అనే కాదు, ఈవెన్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం వెళ్ళినప్పుడు అక్కడ ఇదే జరిగితే పరిస్థితి ఏంటి, అది మనం గమనించాలి. సో ఇది డాక్టర్స్ ఇష్యూ అని కొంతమంది భావిస్తున్నారు, అది కాదు. ఇది సొసైటీలో మనకున్న సేఫ్టీకి సంబంధించిన విషయం. అందులో భాగంగా డాక్టర్స్ అనేవాళ్ళు మరీ వల్నరబుల్గా ఉన్నారు, ఎక్కువ ఈ దాడులకు గురవుతున్నారు కాబట్టి దానికోసం డాక్టర్స్ ఇందులో భాగంగా అడుగుతున్నాం. ఇందులో రిక్వైర్మెంట్స్ ఉంటాయా అంటే డాక్టర్స్? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ చేసే వాళ్ళు చాలా మంది, ఇప్పుడు నిమ్స్ లాంటివి కానీ లేదా గాంధీ లాంటి హాస్పిటల్స్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ పనిచేస్తున్న జూనియర్ డాక్టర్స్ కానీ లేదా డాక్టర్స్ కానీ కనీస రిక్వైర్మెంట్స్ కానీ కనీస ఫెసిలిటీస్ కానీ ఉన్నాయి? అది కొన్ని 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 పెద్ద సెంటర్లో ఉంటాయి, కొంతవరకు ఉంటాయి, కొన్ని దగ్గర నామమాత్రానికి ఉంటాయి, ప్రతి దగ్గర ఒకరు ఉండకపోవచ్చు. బట్ ఏదైనా అందరికీ సేఫ్టీ, అందరికీ ముఖ్యంగా ఫీమేల్ డాక్టర్స్ కి, ఫీమేల్ రెసిడెంట్ డాక్టర్ కి 36 గంటలు కంటిన్యూస్ గా డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉండడానికి రెస్ట్ రూమ్స్ కానీ ఏదైనా డాక్టర్ రూమ్స్ కానీ చాలా తక్కువ ఉన్నాయి, లేవు అని నేను చెప్పట్లేదు, బట్ చాలా తక్కువ. అండ్ సేఫ్టీ అనేది కేసుని డైవర్ట్ చేయడానికి కూడా చూస్తున్నారని కొన్ని ఆరోపణలు చాలా జరుగుతున్నాయి. బట్ మేమైతే న్యాయం జరిగే వరకు కూడా కంటిన్యూ చేస్తాము. మా వాయిస్ ప్రతి మారుమూల గ్రామంలో ప్రతి చిన్న పని చేస్తున్న వ్యక్తికి కూడా వెళ్లే వరకు మన ఇంపార్టెన్స్, సేఫ్టీ మన ఆడబిడ్డల సేఫ్టీ ఎంత ఇంపార్టెంట్, వర్క్ ప్లేస్ లో సేఫ్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ అందరికి తెలియాలి, అందరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. ఈ రోజు ఒక డాక్టర్ కి జరిగింది, రేపు పొద్దున మీ ఇంట్లో మీ వాళ్ళకి జరిగే అవకాశం ఉంటది. సో అందరూ ఈ విషయంలో బయటకు రావాలి, బయటకు వచ్చి సపోర్ట్ చేయాలి. చూడొచ్చు అంటే ఈ రోజు రాష్ట్రం మొత్తంలో కూడా డాక్టర్స్ అందరూ కూడా ఈ ఏదైతే నిరసనకు దిగడం జరిగింది. స్టాఫ్ కూడా, స్టాఫ్ నర్సులకు సంబంధించి కూడా కొన్ని గతంలో కూడా చూసాం, గతంలో కూడా దీనికి సంబంధించి ఎటువంటి కంక్లూజన్ రాకపోవడం అనేది గతంలో కూడా చూసాం. కానీ ఖచ్చితంగా జస్టిస్ చేసే వరకు మేము ఈ పోరాటం అనేది ఆపమని చెప్తున్నారు. సో ఇప్పటికే కలకత్తా జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి కొన్ని న్యూస్ ఛానల్స్ లో రావడమే కానీ ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు కానీ బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి చూసాం. సో ప్రస్తుతం అయితే కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్టాఫ్ కూడా ఉన్నారు. ప్రధానంగా అంటే ఇప్పుడు జరిగిన జస్టిస్ ఎక్కడా కూడా మాట్లాడట్లేదు ఈ సబ్జెక్ట్ గురించి, ఎవరు కూడా ప్రజాప్రతినిధులు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు దీని గురించి, ఎక్కడా కూడా జస్టిస్ జరగట్లేదు. మరి ఎట్లా జస్టిస్ జరగట్లేదు అంటే రావట్లేదు కదా, రాజకీయ నాయకులు ఎవరు వచ్చి వెంటనే చూస్తున్నారు స్క్రోలింగ్, దానికి రెస్పాండ్ ఎవరు అవ్వట్లేదు కదా. రెస్పాండ్ అయ్యి వచ్చి ఏంటి ప్రాబ్లం అంటే తెలుస్తుంది, 3 డేస్ నుంచి అవుతుంది. ఒక్క రాజకీయ నాయకుడు కూడా, ఈవెన్ ఎమ్మెల్యే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు.
కలకత్తా మొత్తం చూసాం మనం డాక్టర్స్ ఇప్పుడు నేను అడిగేది కలకత్తా మొత్తం కూడా డాక్టర్లు అందరూ బయటకు వచ్చారు. ఈ రోజు హైదరాబాద్ లో కూడా జరుగుతున్నాయి. అంటే ఇప్పటికి వచ్చి ఎక్కడ కూడా ప్రజాప్రతినిధి స్పందించలేదు. కనీసం అంటే మీకు ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ లో కూడా చేసేటప్పుడు ఇట్లా కనీసం ఫెసిలిటీస్ ఉంటాయా కల్పించాలో ఇలాగా వాష్రూమ్స్ లాంటివి సెపరేట్ రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ ఏరియాస్ గానీ సెపరేట్ గా ఉండాలి ఖచ్చితంగా. సో అలాంటి రెస్ట్ ఏరియాస్ కూడా ఇక్కడ ఎక్కడ ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో అంటే జస్టిస్ అయితే డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా చూడొచ్చు. అంటే దగ్గర దగ్గర 100 మంది యూనిట్ డాక్టర్స్ డాక్టర్స్ ఇక్కడికి రావడం జరిగింది. సో కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఇక్కడ కూడా. ఇప్పటికి వచ్చి దీని మీద జస్టిస్ వచ్చే ఛాన్స్ లేనంటున్నారు. దీన్ని పొలిటికల్ గా కూడా డైవర్ట్ చేస్తున్నారు కదా. జస్టిస్ ఎందుకు ఉండదు? జస్టిస్ ఉండాలి. జస్టిస్ కావాలి, మాకు జస్టిస్ కావాలని మేము ఇక్కడ ఉన్నాం. ఇంకా ఒక డాక్టర్ ని ఇట్లా రేప్ చేసి మర్డర్ చేసి చంపేయడం ఎట్లా? ఆమె ఎన్ని లైఫ్స్ ని సేవ్ చేసింది, ఆమెకి ఎవరు సేవ్ చేయరా? ఆమె ఆమె కోసం మరి కాపాడరా? వాళ్ళ అక్కడ సీఎం ఏం చేస్తున్నారు? వాళ్ళ గవర్నమెంట్ ఏం చేస్తుంది? వేరే కంట్రీస్ లో గవర్నమెంట్ అప్పుడే దెన్ అండ్ దేర్ దే పనిష్ దెమ్. దే వోంట్ ఇఫ్ దే గాట్ ఎవిడెన్స్ దే జస్ట్ పనిష్ దెమ్ within one day or 24 hours. But here no, just they will proceed the case, only proceed. This case happened just before 1 week and they are not giving anything. Like all politicians are one and all like everyone. Kolkata public is supporting. 14th February they got all like they broke every all hospital, but they are trying to avoid that evidence. They are taking them like a renovation thing, but this is not right. We want justice, and if you got justice then only we will be like calm. మీరు కూడా ర్యాలీ చేయడం జరిగింది. మొన్న కూడా క్యాండిల్ ర్యాలీ కూడా జరిగింది ఇక్కడ ట్యాంక్ బండ్ మీద. అయినా కూడా దీని మీద ఎక్కడ కూడా రెస్పాండ్ రాలేదు. ఇంకా ఇప్పుడు కలకత్తాలో కూడా చూసుకుంటే జూనియర్ డాక్టర్లు అందరూ ఆన్ రోడ్ ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా ఆన్ రోడ్ చేస్తూనే ఉన్నారు ర్యాలీస్ కూడా. మరి దీనికి సంబంధించి జస్టిస్ వస్తుందని నమ్మకం ఉందా? అంటే ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? అంటే ఓన్లీ డాక్టర్స్ అనే కాదు, మిగతా దాంట్లో కూడా లేడీస్కి చాలా మందికి చాలా ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి చూసాం. యాక్ట్ లేకపోవడంతో ఇప్పుడు మన గవర్నమెంట్ ఎప్పుడైతే సరిగ్గా ఒక యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుందో అప్పుడు అందరికీ ఒక భయం వస్తుంది. సో అందరూ భయపడి వాళ్ళు లైక్ అలా చేయకుండా ఉంటారు. ఒక మనకి సరిగ్గా యాక్ట్ లేదు, సరిగ్గా మనకి ప్రొటెక్షన్ లేదు. ఇప్పుడు అమ్మాయిలు రాత్రిపూట తిరగడానికి మనకు ఫ్రీడమ్ కాదు. ఎక్కడైతే పని చేస్తున్నామో లేకుంటే బయటికి రావాలన్న భయం లేకుండా ఉండాలి కదా. ఇప్పుడు దానికోసం ఇవ్వండి మాకు. ఇప్పుడు ఏంది, ఇప్పుడు సౌదీ కానీ దుబాయ్ కంట్రీస్ వాళ్ళేనా ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తే అక్కడికక్కడ వాళ్ళని ఏదో ఒకటి చేస్తున్నారు. మన ఇండియా ఎందుకు చేయలేకపోతుంది? ఇప్పటికీ ఆ అమ్మాయికి అయిన డాక్టర్కి ఏదైతే అయిందో దాని తర్వాత వెంటనే ర్యాపిడ్గా 3 రేప్ మళ్ళీ అయినాయి, కంటిన్యూగా అయినాయి. ఎందుకు అవుతుంది? మన గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. ఒక్కసారి పట్టించుకొని ఒక్కసారి ఎవరైతే చేశారో వాడిని కరెక్ట్ శిక్ష ఇవ్వండి. నెక్స్ట్ ఇంకొకటి ఎందుకు అయితే చూద్దాం. హాస్పిటల్లోనే ఇట్లాంటివి జరిగిందంటే అంటే సేఫ్టీ మిస్ అవుతుందా, లేకపోతే ఏంటంటే ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఏంటి? ఇప్పుడు ఈ అమ్మాయికి ఇప్పుడు డాక్టర్ అయితే ఏదైతే అయిందో సరిగ్గా సీసీటీవీ లేదు వాళ్ళ హాస్పిటల్లో. ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో సీసీటీవీస్ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రోడ్ మీద చాలా రోడ్ ఇప్పుడు రోడ్ ఎక్కడ చూసినా సీసీ కెమెరాస్ అనేవి లేవు. ఇప్పుడు డార్క్ ఏరియాస్ ఎగ్జాంపుల్, డార్క్ ఏరియాస్ ఏమైనా ఉంది అనుకుంటే ఒక అమ్మాయి ఒక లేట్ నైట్ నుంచి పోవాలన్నా ఏదో ఒక ఇప్పుడు స్కూటీ ఆగిపోవటం లేదా ఒకటి ఒకవేళ లైట్ లేని ఏరియా సీసీటీవీ లేని ఏరియాస్ ఒకవేళ అక్కడ ఆగిపోయి
ఉంటే ఇప్పుడు ఆ అమ్మాయికి అక్కడ ఏమైనా అయింది అనుకోండి, ఎలా అసలు ఏంటి? ఇప్పుడు ఒక మనకి మనకంటూ కొన్ని ఏరియాస్లో సీసీ కెమెరాస్ ప్రొవైడ్ చేయాలి, అది గవర్నమెంట్ చూసుకోవాలి. గవర్నమెంట్కి మనము మనం ట్యాక్స్ రూపంలో ఇస్తున్నాం, మనీ ఏం చేస్తుంది? అది కొత్తవి చేయడం, కన్స్ట్రక్షన్ చేయడం, అవన్నీ పక్కన పెట్టి సొసైటీకి కావాల్సింది చూడండి. స్కీమ్స్ ఇప్పుడు ఎవరు అడగలేదు మీకు, ఈ ప్రొటెక్షన్ చేయండి, సీసీ కెమెరాస్ ప్రొవైడ్ చేయండి. పొలిటికల్గా కూడా డైవర్ట్ చేయడానికి చూస్తున్నారని చెప్తున్నారు, పొలిటికల్గా కూడా దీన్ని డైవర్ట్ చేస్తున్నారు. నాకు తెలిసినంత మాత్రాన లైక్ ఇది సమ్ ఎంపీ వాళ్ళ కొడుకు ఎవరో చేశారు అని ఉంది. ఇప్పుడు ఈ వెస్ట్ బెంగాల్ యొక్క సీఎం ఏం చేస్తున్నారు? ఇప్పుడు సీఎం అనే కాదు, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఏది కానీ ఒక యాక్షన్ తీసుకొని అసలు ఏమవుతుంది ఏంటి? ఇప్పుడు తనతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు కరెక్ట్గా వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు ఏమవుతుంది ఏంటి అని. ఎందుకు వాళ్ళు సమ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నందుకే కదా ఇప్పుడు ఈ ఏదైతే ఉందో రీకన్స్ట్రక్షన్ అని చెప్పి, లేకుంటే వేరేది అంటే రెన్యూవేట్ చేస్తున్నామని చెప్పి అన్నీ ఆపేస్తున్నారు. ఫస్ట్ అదంతా ఆపి అసలు ఏమైంది, ఏం జరిగింది అది తెలుసుకోమని చెప్పండి. మీరు కూడా జూనియర్ డాక్టర్స్గా పనిచేస్తున్నారు కాబట్టి అంటే కనీస ఫెసిలిటీస్ ఉంటాయా హాస్పిటల్స్లో? ఏంటి కమింగ్ టు అంటే మా హాస్పిటల్లోనా చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, కనీస ఫెసిలిటీస్ ఉంటాయా? నార్మల్గా ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు జెంట్స్కి అంటూ లేడీస్కి అంటూ సపరేట్గా ఏం లేదు. డాక్టర్స్కి ఒకటి ఉంటుంది, నర్సెస్ రూమ్కి సపరేట్ ఉంటుంది. సో డిఫరెంట్గా అంటే జెంట్స్కి వేరే, ఫీమేల్స్కి వేరేగా ఉంటే మంచిగా ఉంటుంది అని మా అభిప్రాయం, బట్ ఇక్కడైతే లేదు. జస్టిస్ వస్తుంది అనుకుంటున్నారా? ఇలాంటివి ఇంతకు ముందు కూడా చాలా జరిగినాయి. అప్పుడు కూడా ఇట్లనే ర్యాలీస్, ఇట్లనే క్యాండిల్ లైట్ ర్యాలీస్ చాలా చేసిల్లు, కానీ అప్పుడు కూడా ఏం జస్టిస్ లేదు. కొన్ని డేస్ ఒక 10 డేస్ ర్యాలీ చేసిలా, 20 డేస్ ర్యాలీ చేసిలా, తర్వాత మళ్ళీ అంతా నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు ఏంది అంటే ఈ సిపిఐ యాక్ట్ అమలు చేసే వరకు కూడా ర్యాలీస్ జరుగుతూనే ఉంటాయి, ఎక్కడ కూడా ఆపరు. నేషనల్ వైడ్ ర్యాలీస్ జరుగుతాయి, సిపిఐ యాక్ట్ అమలు చేసే వరకు కూడా జరుగుతూనే ఉంటాయి. అంటే ఒక డాక్టర్ మీద ఇంత ఇంత కఠినంగా చేయడం, అంటే ఒక హాస్పిటల్ అది కూడా ఒక డాక్టర్స్ మరి ఎట్లా డాక్టర్స్ వాళ్ళు అంత షిఫ్ట్ చేసి అంత ఆమె అంత నీరసం అయిపోయి పడుకున్న టైంలో కూడా వాళ్ళు అంత కఠినంగా చేయడం అనేది అసలు తీసుకోలేకపోతున్నారు ఎవరు. వాళ్ళు అంతే డాక్టర్ ఆ రూమ్లో ఉండి సెమినార్ హాల్లో ఉన్నప్పుడే అలా చేసినప్పుడు అంటే చాలా మందికి జరుగుతాయి బయట కూడా, కానీ ఎవరు వాయిస్ రేజ్ చేయరు, ఎవరు చెప్పలేరు బయటకి. అలా ఇంకెన్ని జరుగుతున్నాయి కూడా చెప్పలేం మనం. ఫస్ట్ ఆ తప్పు జరిగినప్పుడు వాయిస్ రేజ్ చేయాలి అందరూ, ఏ అమ్మాయి అయినా కూడా వాయిస్ రేజ్ చేసినప్పుడే జస్టిస్ అనేది వస్తుంది. మీరు ఆన్ రోడ్ నుంచి 3 డేస్ నుంచి ఆన్ రోడ్ మీరు కొట్లాడుతూనే ఉన్నారు దీని గురించి, మరి ఇప్పటికి వచ్చి కూడా ఎక్కడా కూడా మన లోకల్ పొలిటీషియన్స్ కానీ లేదా ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి ఎట్లా? అదే కదా, మనకున్న గవర్నమెంట్ కరెక్ట్గా లేదు, గవర్నమెంట్ మనకి పొలిటికల్ లీడర్స్ సరిగ్గా లేరు. వాళ్ళు ఏంది ఓట్స్ చూసి వేసేస్తారు. ఒక్కరికైనా అసలు పొలిటికల్ లీడర్స్కి ఒక డిగ్రీ ఉంటేనే ఎలిజిబుల్ అని ఉంటే, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండి వాళ్ళు ఏం చేయాలి అన్న థాట్ వాళ్ళకు ఉంటుంది. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని తీసుకుపోయి పొలిటికల్ లీడర్స్ని చేస్తారు, వాళ్ళు ఏం ఆలోచిస్తారు అన్నిటి గురించి? ఫస్ట్ గవర్నమెంట్ సరిగ్గా ఉంటే అందరు మంచిగా ఉంటారండి. ఫస్ట్ గవర్నమెంట్ మారాలి. గవర్నమెంట్ ఎప్పుడైతే కరెక్ట్గా ఎవరైతే అది చేశారో వాళ్ళకి కరెక్ట్ పనిష్మెంట్ ఇస్తే తప్పకుండా వేరే వాళ్ళు యాక్ట్ అంటే ఆ పని చేయకుండా భయపడి సైలెంట్గా ఉంటారు. సో చూడవచ్చు అంటే వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే ప్రధానంగా అంటే ఫెసిలిటీకి సంబంధించి ప్రధానంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఫెసిలిటీకి సంబంధించి కానీ ఈ ఇలాంటి విషయాలు ఇంతకు ముందు కూడా జరిగాయి, కానీ దేని ఎక్కడ కూడా దానికి సంబంధించి సరైన ఒక శిక్ష పడినట్టు లేదు. కానీ ఇమీడియట్ శిక్ష పడినప్పుడే ఇలాంటి వాటికి ఒక కంట్రోల్ అనేది వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఒక డాక్టర్ మీద ఇట్లాంటి జరగడం అనేది ఎంతవరకు సమన్వయమని కూడా చెప్తున్నారు, ఎందుకంటే ప్రజాప్రతినిధులు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంది, లేదా పొలిటికల్ పార్టీస్ కూడా కొంత దీనికి సంబంధించి సరైన శిక్షలు కూడా అమలు చేయాల్సి ఉంటుంది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అయితే. మరి చెప్పండి, అంటే దీని మీద జస్టిస్ జరిగిద్ది అనుకుంటున్నారా? అంటే గత 3 రోజుల నుంచి మీరు కూడా కొట్లాడుతున్నారు దీనికి సంబంధించి, ఎక్కడ కూడా ఒక జస్టిస్ వస్తుంది అనే ఒక హోప్ అయితే రావట్లేదు. ఎట్లా అది జస్టిస్ వచ్చేంత వరకు అయితే ఈ ప్రొటెస్ట్ అయితే ఆగదు. వి విల్ కంటిన్యూ దిస్ ప్రొటెస్ట్ అంటిల్ ద సిపిఐ యాక్ట్ ఈస్ ఇంప్లిమెంటెడ్. అది ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు వీ విల్ కంటిన్యూ దిస్ ప్రొటెస్ట్. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చేసాము, ఇస్తాము ఇస్తాము అని చెప్పి
చెప్పారు, బట్ స్టిల్ ఇట్ ఇస్ నాట్ ఇంప్లిమెంటెడ్ అండ్ నౌ దిస్ ప్రొటెస్ట్ ఇస్ గోయింగ్ టు బీ ఫర్ ఎవర్ అంటిల్ వి గెట్ ద సిపిఐ యాక్ట్ ఇంప్లిమెంటెడ్. ఇలాంటి ఇన్సిడెంట్స్ గతంలో కూడా చాలా చూసాము, అంటే ఒక డాక్టర్ ని ఈ హాస్పిటల్లో ఇట్లా చేయడం అనేది, అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదండి. ఒక డాక్టర్ మీద ఏదో పేషెంట్ చనిపోయాడనో ఏదన్నా వాళ్ళు గొడవ చేయడం వేరు, బట్ ఆన్ డ్యూటీ డాక్టర్ ఆఫ్టర్ ఫినిషింగ్ హర్ 36-hour డ్యూటీ టు డూ దిస్ అనేది ఇట్ ఈస్ అట్రోషియస్ అండ్ అది ఆలోచించడానికే చాలా దారుణంగా ఉంది. అండ్ దిస్ థింగ్ షుడ్ నాట్ హ్యాపన్ అట్ ఆల్. షీఈస్ ఆన్ డ్యూటీ ఫర్ గాడ్స్ సేక్. అండ్ అసలు ఆ డ్యూటీలో ఉన్న డాక్టర్కి ఇలా ఎలా అవుతుంది? దట్ షుడ్ బి ద సేఫెస్ట్ ప్లేస్. హాస్పిటల్ షుడ్ బి ద సేఫ్ ప్లేస్ ఫర్ హర్ అండ్ ఎనీబడి టు ఈవెన్ ఆలోచించడానికి కూడా వాళ్ళు భయపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఇంత జరిగిన తర్వాత ఇలా చేయడం అనేది ఇట్ ఇస్ చాలా దారుణం. అది బేసిక్గా దీన్ని పొలిటికల్గా కూడా వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు అనే విషయం తెలిసింది. మరి అంటే పొలిటికల్గా డైవర్ట్ చేసి దీన్ని మళ్ళీ దీన్ని కప్పిపూడ్చే ప్రయత్నం జరుగుతుందండి? డెఫినెట్లీ. అసలు ఒక ప్రిన్సిపల్ అయి ఉండి వితౌట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, వితౌట్ ఏమీ లేకుండా డైరెక్ట్గా ఎలా చెప్తారు దట్ ఈస్ అ సూసైడ్ అని? దేర్ పేరెంట్స్ వర్ ఇన్ఫార్మ్ దట్ ఇట్ వాజ్ అ సూసైడ్ అండ్ పేరెంట్స్ వర్ నాట్ అలౌడ్ టు మీట్ దేర్ ఓన్ డాటర్. చనిపోయిన తర్వాత వాళ్ళని అలౌ చేయలేదు. దట్ మీన్స్ దట్ వై విల్ దే నాట్ అలౌ? ఒకవేళ అలా ఉంది అంటే డెఫినెట్లీ ద హయ్యర్ పార్టీస్ ఆర్ ఇన్వాల్వ్డ్. మీరు కూడా వర్క్ చేస్తున్నారు యాజ్ అ జూనియర్ డాక్టర్, అంటే సేఫ్టీ పరంగా లేక లేకపోతే ఏంటంటే ఫెసిలిటీస్ లేక లేకపోతే దేని వల్ల ఇట్లాంటివి జరుగుతుంది? డెఫినెట్లీ ఫెసిలిటీస్ లేవు సరిగ్గా. అండ్ చాలామంది ఆ డాక్టర్ని బ్లేమ్ చేస్తున్నారు వైషి అలోన్ అని. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద డ్యూటీ. మీరు నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు యూ కాంట్ ఎక్స్పెక్ట్ టు గో ఇన్ అ గ్రూప్. గ్రూప్లో వెళ్ళలేవు. యూ విల్ బి అలోన్ ఆన్ అ డ్యూటీ అండ్ నీ పని నువ్వు చేసుకొని అట్లీస్ట్ ఒక 2-3 hours టైం దొరుకుతుంది నైట్ పడుకోవడానికి. అట్లీస్ట్ ఇన్ దట్ టైమ్ దేర్ కాంట్ బి నో పీస్ అండ్ నో సెక్యూరిటీ ప్రాపర్గా లేదు అంటే ఇంకెందుకు? మెనీ టైమ్స్ వీ హ్యావ్ డన్ డ్యూటీస్, వీ హ్యావ్ బీన్ అలోన్. అలోన్గా మేము డ్యూటీస్ చేసిన రోజులు ఉన్నాయి. సో యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఆల్ దాట్. బట్ యాజ్ లాంగ్ యాజ్ దట్ పర్సన్ ఈజ్ ఆన్ డ్యూటీ, షీ షుడ్ బి ప్రొటెక్టెడ్. షీ షుడ్ హ్యావ్ దట్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అండ్ షీ షుడ్ నాట్ ఫీల్ లైక్ అంత ఇన్సెక్యూరిటీ అనేది అసలు ఉండకూడదు. ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు? యా, వీ వాంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్ ప్రాపర్ జస్టిస్ అనేది జరగాలి. Whatever happened, proper investigation అనేది జరిగి the people who are behind this should get the right punishment. And it should not go, her death should not go in vain. And this thing should never ever repeat again to anybody at any hospital. That is what we want. And second thing is, we want the CPA Act implementation. That Central Protection Act అనేది should be there. And people should be afraid to go against any doctor. It is not, they should not be easy ga vellipoyi edana cheyadam kaadu. They should be afraid to do such things. And also institute level nunchi kuda and state government level nunchi we are asking for the special protection force. And institute level lo we have appealed our authorities. General ga meeku security istaru kada, mari ante security paranga lopalu unnai? Istaru ante there are security people. Ekkada untaru? Gates daggar untaru. లోపల ఏం జరుగుతుంది, ఎక్కడేమవుతుందో ఎట్లా ఉంటారు? దే షుడ్ బి సమ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఇప్పుడు సెక్యూరిటీ అంటే వాళ్ళు ఎవరు లోపలికి వస్తున్నారు, ఎవరు లోపలికి బయటకు వెళ్తున్నారు, ఇదే చూసుకుంటారు. బట్ ఇన్సైడ్ ద బిల్డింగ్ దే షుడ్ బి పీపుల్. ఇప్పుడు ఫ్లోర్కి ఒకరు ఉంటారు, ఫ్లోర్లో ఎన్ని రూమ్స్ ఉంటాయి, ఎన్ని ఏముంటాయి, ఎక్కడ ఏం జరుగుతుందో ఎట్లా ఉంటుంది, ఆల్ దట్ థింగ్స్ షుడ్ బి దేర్. అండ్ సెక్యూరిటీ కెమెరాస్ అండ్ ఆల్సో ప్రాపర్ స్పేస్ ఫర్ ఫీమేల్ రెసిడెంట్స్ టు స్లీప్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. థ్యాంక్ యూ. సో చూడొచ్చు అంటే ప్రాపర్ సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా కలిపించాలి, సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో అంటే ప్రస్తుతానికైతే వీళ్ళు, మేము కూడా గత 3 రోజుల నుంచి ఇట్లాంటి నిరసనలు అయితే చేపడుతున్నాం, కానీ మాకు ఎక్కడ కూడా జస్టిస్ కనపడట్లేదు. ప్రజాప్రతినిధులు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని కూడా ప్రధానంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో చూడొచ్చు అంటే వీళ్ళందరూ కూడా దగ్గరగా ఈరోజు స్టేట్ మొత్తం కూడా ఉన్న డాక్టర్స్ కానీ జూనియర్ డాక్టర్స్ కానీ ప్రతి హాస్పిటల్కి సంబంధించి గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ హాస్పిటల్ అయినా డాక్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ స్ట్రైక్ రావడం జరిగింది. ప్రతి హాస్పిటల్లో ఆయా హాస్పిటల్కి సంబంధించి స్టాఫ్ అందరూ కూడా స్ట్రైక్ చేస్తున్న పరిస్థితి. సో చూద్దాం దీనికి సంబంధించి జస్టిస్ జరుగుతుందా, ఎట్లాంటి ఈ కేసు ఎటు టర్న్ అవుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశాలు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.